హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షా మినిస్ట్రీ డైలీ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 1, 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఏప్రిల్ 1, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే భారతరత్న అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. గత జనవరి అంటే ఈ సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలలో సో ఐదుగురికి భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ఫస్ట్ టైం అనమాట 2024లో ఐదుగురికి భారతరత్న అవార్డుని ప్రకటిస్తే ఈ ఐదుగురికి ప్రదానం చేయడం జరిగింది. అంటే ఇందులో నలుగురికి మరణానంతరం ప్రకటించారు, వాళ్ళ యొక్క కుటుంబీకులకు అవార్డుని ఇవ్వడం జరిగింది. అండ్ ఎల్కె అద్వానీకి వారి ఇంటికి వెళ్ళి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదొకటి ఇంపార్టెంట్గా ఉంది. సఫేమా చట్టం అనేది న్యూస్లో ఉంది. ఈ మధ్యలో ఒక డ్రగ్స్ దొరకడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ని ఎవరైతే అమ్ముతున్నారో కొందరు విదేశీయులు కూడా అందులో ఉన్నారు, భాగస్వాములు. అలాంటి వాళ్ళపైన చర్య తీసుకోవడానికి సఫేమా చట్టం వచ్చింది. ఆ సఫేమా చట్టం న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో మడగాస్కర్ దేశంలో, ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి మడగాస్కర్ దేశంలో ఒక ట్రాపికల్ సైక్లోన్ న్యూస్లో ఉంది. అది ఒక గమానే సైక్లోన్. దాని విషయం పైన చెప్పుకుందాం. అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్, అంటే ప్రజాస్వామ్యంలో కొన్ని మార్పులు రావాలి, రిఫార్మ్స్ రావాలని కృషి చేసిన సంస్థ ఏడీఆర్ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఈ ప్రజెంట్ ఏదైతే మన 17 లోకసభ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు 18 లోకసభకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఈ సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఈ 17 లోకసభలో ఎవరైతే సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారో, మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్స్ ఉన్నారో, వాళ్ళపైన వచ్చినటువంటి క్రిమినల్ ఆరోపణల పైన ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక మొదటి ప్రపంచ అణుశక్తి సదస్సు నిర్వహించడం జరిగింది 2024. అది ఎక్కడ నిర్వహించారో చూద్దాం. అనెక్స్ మిజైల్ లేదా P-800 అనెక్స్ మిజైల్ అంటాం. ఇది ఒక దేశం అప్డేటెడ్ వర్షన్ని ఆ విధంగా పరీక్షించింది. ఏ దేశం చూద్దాం. అండ్ ఇండియన్ లారెల్ ట్రీ మనకు న్యూస్లో ఉంది. ఇండియన్ లారెల్ ట్రీ అని చెప్పేసి అంటాం. అది ఒక ట్రీ అండ్ ఒక రకమైనటువంటి ఒక చెట్టు అది. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఆ కొండారెడ్డి ట్రైబ్కి దానికి సంబంధం ఏందో చూద్దామండి. సో ఇక మనకి భారతరత్న అవార్డు, మన భారతదేశ అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న అవార్డు. 1954లో ప్రారంభించబడ్డ అవార్డు అండి భారతరత్న అవార్డు. సో మరి భారతరత్న అవార్డుని సో 2024లో ఒక ఐదుగురికి ప్రకటించడం జరిగింది. మరి ఐదుగురిలో మనం చూస్తే ఇక్కడ కర్పూరి ఠాకూర్కి ప్రకటించారు, చౌదరి చరణ్ సింగ్కి, పివి నరసింహారావు గారికి, ఎంఎస్ స్వామినాథన్ గారికి. వీరితో పాటుగా మనకి ఎల్కె అద్వానీ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి మార్చి 30, 2024 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. సో నలుగురికి అంటే పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్ వారి యొక్క కుటుంబీకులకి రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. బట్ ఇక్కడ ఎల్కె అద్వానీ ఆరోగ్యం బాగాలేని నేపథ్యంలో లాల్ కృష్ణ అద్వానీ. సో మరి మార్చి 31, 2024 ఎల్కె అద్వానీకి ఒక వారి ఇంటికి వెళ్ళి, ద్రౌపది ముర్ము గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ టైంలో ఒక మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ప్రస్తుతం మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు కూడా అందులో పాల్గొనడం జరిగింది. సో వారి ఇంటికి వెళ్ళి అవార్డును ప్రదానం చేశారు. అవార్డు ఎవరి చేతుల మీదుగా ఎల్కె అద్వానీకి ఇవ్వడం జరిగిందంటే సో ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఉందండి ఇందులో. ఇందులో ఐదుగురికి ఈ 2024 ఫస్ట్ టైం అనమాట ఐదుగురికి ఇట్లా ప్రకటిస్తే, ఇందులో నలుగురికి మరణానంతరం ఇచ్చారు. ఆ నలుగురికి మరణానంతరం పొందిన వాళ్ళు ఎవరు, ఆ కుటుంబ సభ్యులు అందుకున్నారు అనే క్వశ్చన్ మనకు అడగవచ్చు అన్నప్పుడు పివి నరసింహారావు, మన పావులవర్తి వెంకట నరసింహారావు, దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధాని స్థాయికి వెళ్ళిన వ్యక్తి, ఎల్పిజి లిబరలేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ ద్వారా ఆర్థిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి మన తెలుగువారు, వంగర ప్రాంతానికి చెందినవారు, తెలంగాణకు చెందినవారు పివి నరసింహారావు గారు. సో వీరి కుమారుడైనటువంటి పివి ప్రభాకర్ రావు గారు ఈ అవార్డుని అందుకోవడం జరిగిందనమాట పివి నరసింహారావు గారి తరఫున. చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడుగా పేరు పొందడం జరిగింది. అంతేకాకుండా చౌదరి చరణ్ సింగ్ యొక్క జయంతిని మనము రైతుల దినోత్సవంగా, కిసాన్ దివాస్గా జరుపుకుంటున్న డిసెంబర్ 23. మరి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క కుటుంబీకులైనటువంటి జయంత్ చౌదరి గారు ఈ అవార్డు అందుకోవడం జరిగిందండి. అంటే వారి యొక్క మనమడు జయంత్ చౌదరి అండి, చౌదరి చరణ్ సింగ్ మనమడు జయంత్ చౌదరి ఈ అవార్డు అందుకోవడం జరిగింది. అండ్ కర్పూరి ఠాకూర్ యొక్క కుమారుడు అయినటువంటి రామ్నాథ్ ఠాకూర్, కర్పూరి ఠాకూర్ యొక్క ప్రత్యేకత ఇతరు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీహార్లో మరి తొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా ఎంతో పేరు ఉండడం జరిగింది కర్పూరి ఠాకూర్. బీసీ రిజర్వేషన్స్ కానీ ఎన్నో విషయాల్లో ఇతను కృషి చేయడం జరిగింది కర్పూరి ఠాకూర్. సో మరి బీహార్ జననాయక్గా పిలుస్తారు కర్పూరి ఠాకూర్ని. మరి వారు యొక్క కుమారుడు అయినటువంటి రామ్నాథ్ ఠాకూర్ ఈ అవార్డు అందుకోవడం జరిగింది. రామ్నాథ్ ఠాకూర్ అండి, రామ్నాథ్ కోవింద్ అంటే మనకి
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ ఠాగూర్ అంటే వీరు కర్పూరి ఠాగూర్ యొక్క కుమారుడు. ఎంఎస్ స్వామినాథన్ తను మనకి భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా. ఎంఎస్ స్వామినాథన్ మానకొంబు సామశివన్ స్వామినాథన్ ఒకనా మరి ప్రపంచ ఆహార బహుమతి అందుకున్న తొలి భారతీయుడు, తొలి గ్రహీతడు ఎంఎస్ స్వామినాథన్. వారు వీరి యొక్క తరపున ఎవరందుకోవడం జరిగిందంటే వారి కుమార్తె అయినటువంటి నిత్యారావు గారి అవార్డు అందుకోవడం జరిగిందనమాట. సో ఈ మొత్తానికి ఐదుగురికి ప్రదానం చేయడం జరిగింది. దీంతో భారతరత్న అవార్డు గ్రహీతల సంఖ్య ఎంతకు చేరింది అని చెప్పేసి అంటే 53 మంది గ్రహీతలండి. అండ్ ఇందులో 53 మంది 1954లో ప్రారంభించినటువంటి భారతరత్న అవార్డు ఇంతవరకు 53 మంది పొందితే ఇందులో 20 మంది మరణానంతరం పొందడం జరిగింది. 20 మందికి మరణానంతరం ఇచ్చిన విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు భారతరత్న అవార్డు గ్రహీతకి, బట్ భారతరత్న అవార్డు గ్రహీతకి ఇచ్చే మెడల్లో ఓకేనా ఈ కాంస్యంతో ఉండి అది బార్డరింగ్లో ప్లాటినంతో ఉన్నటువంటి మెడల్లో మనకి ఇక్కడ ఏముంటుందంటే పీపల్ లీఫ్ అంటే రావి ఆకు ప్రతిమ ఉంటుంది, అందులో ఉదయించే సూర్యుడి యొక్క ప్రతిమ కూడా ఉంటుంది. సో భారతరత్న యొక్క విశేషం అనమాట. ఓకేనండి, ఇదన్నీ నెక్స్ట్ చూద్దాం. సఫేమా చట్టం, సఫేమా చట్టం అనేది ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు అమలు చేస్తారనమాట. సఫేమా చట్టం ఏంటంటే ఈ డ్రగ్స్ పైన, పర్టికులర్గా డ్రగ్స్ లేదా ఈ స్మగ్లర్స్ ఒకనా విదేశాలతో సంబంధం ఉంటుంది అలాంటి వాళ్ళని ఆ విధంగా శిక్షించడానికి ఉపయోగించేది సఫేమా చట్టం. కాబట్టి మనకు అబ్రివేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్, సఫేమా అంటుంది SAFEMA సఫేమా అని చెప్పేసి అంటామండి. సఫేమా, సో సఫేమా అండి, సఫేమా చూడండి, సఫేమా 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 అండి, సఫేమా చూడండి. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటర్స్ యాక్ట్ అంటారు, మ్యానిపులేటర్ అనమాట, మ్యానిపులేషన్ చేయడం. సో విదేశాల్లో ఉండే వాళ్ళని, స్వదేశంలో ఉండే వాళ్ళకి లింక్స్ ఉంటాయి ఈ యొక్క డ్రగ్స్ విషయంలో కానీ స్మగ్లింగ్ విషయంలో, ఇద్దరిని కూడా శిక్షించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి చీఫ్ అయినటువంటి సందీప్ షాండలే గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి సఫేమా చట్టం దేనికి సంబంధించింది, అబర్వేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓన్లీ ఇది ఒక తెలంగాణ అంశంగా చూసుకోవచ్చు, ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అనేది మనకి డ్రగ్స్ అనేది ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో మన విశాఖపట్నం కేంద్రంగా మనకు జరుగుతున్నటువంటి డ్రగ్స్ కూడా దొరికినాయి మనకి ఇక్కడ. వాళ్ళు ఆపరేషన్ గరుడ్ అనే కార్యక్రమం ద్వారా కూడా అక్కడ డ్రగ్స్ను పట్టుకోవడం అనేది జరిగిందనమాట, అలాంటి నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమానే సైక్లోన్. సో మరి గమానే సైక్లోన్ అనేది ఎక్కడ న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే ఎక్కడ వచ్చింది, ఒక ట్రాపికల్ సైక్లోన్, ఒక ఉష్ణమండల తుఫాన్గా పిలువబడి గమాన సైక్లోన్ని ఇటీవల కాలంలో ఎదుర్కొన్నటువంటి దేశం ఏదంటే మడగాస్కర్ దేశం. సో ఆఫ్రికా ఖండ దేశం అనేటువంటి సో మడగాస్కర్ దేశం ఇది ఎదుర్కోవడం జరిగింది. సో మనకు న్యూస్లో ఉంది, ఎందుకోసం ఇది ఒక కరెంట్ జాగ్రత్త విషయంలో, ఈ యొక్క విపత్తుల విషయంలో, తుఫాన్లు మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి మనకు అడగడానికి ఉంటుంది అనమాట. ఇటీవల కాలంలో గమానే సైక్లోన్ని ఎదుర్కొన్న దేశం ఏది లేదా ఈ క్రింది ఏ దేశంలో గమానే సైక్లోన్ వచ్చిందంటే మడగాస్కర్ దేశంలో, ఆఫ్రికా ఖండ దేశంలో. మడగాస్కర్ దేశ రాజధాని వచ్చేసి ఏదండి ఇక్కడ అంటనా నారివో అనేది సో మడగాస్కర్ దేశ రాజధాని అండి. గతంలో మనకి ఇదే మడగాస్కర్ దేశంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ డయానే తుఫాన్ వచ్చింది. అప్పుడు డయానే తుఫాన్ వచ్చినప్పుడు మనము ఆ యొక్క మడగాస్కర్కి ఒక కొన్ని ఆహార ధాన్యాలు కానీ ఆహార పదార్థాలు పంపించినాం. దానికి మనం ఆపరేషన్ వనిల్లా అనే కార్యక్రమం ద్వారా సో అలాంటి చర్యలు చేపట్టడం జరిగింది అనమాట. ఇప్పుడైతే మనకి ఇంకా అలాంటి ఏం చెప్పట్లేదు, బట్ జస్ట్ పేరు మాత్రం మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది, గమానే సైక్లోన్ అనేది. సో ఇక్కడ ఏ దేశానికి ఇబ్బంది పెట్టుతుందంటే అది మడగాస్కర్. అండ్ అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఉందండి, ADR అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఎన్నికల్లో ఒక అవినీతి రైతులు, సమాజ సేవకులు కొన్ని ఇలాంటి వాళ్ళు పోటీ చేయాలి, లేకపోతే అలాంటి ఎవరైతే క్రిమినల్ చర్యలు ఉంటే వాళ్ళు వాళ్ళ విశేషాన్ని ప్రపంచానికి లేదా ప్రజలకు తెలియజేసే విధంగా కృషి చేస్తుంది. ప్రజాస్వామ్యం అంటే బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అన్న విధంగా ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ ADR సంస్థ. ADR అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటామండి, అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రజెంట్ మనకి 17వ లోకసభ అండి, 17వ లోకసభ మరి 543 సభ్యులు ఉంటారు మనకి ఇందులో. మరి 17వ లోకసభ ఒక 2019 నుండి మరి 2024 వరకు ఇది కొనసాగుతున్న సభ, ఇది జూన్లో దీని టర్మ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు 18వ లోకసభ ఎన్నికలు నిర్వహిస్తున్నాం, మీ సార్వత్రిక ఎన్నికలు అంటాం, ఇది 7 దశలు నిర్వహిస్తున్నాం, అది 7 దశలలో నిర్వహిస్తుంది మన భారత ఎన్నికల సంఘం. ఇలాంటి నేపథ్యంలో 17వ లోకసభ విశేషాల పైన ఒక రిపోర్ట్ తయారు చేసింది అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ. ఈ రిపోర్ట్ ప్రకారం
ప్రజెంట్ ఉన్నటువంటి మొత్తం 543 లోకసభ ఎంపీలలో 44% మంది సిట్టింగ్ ఎంపీస్ ఫేస్ క్రిమినల్ ఛార్జెస్, అంటే కొన్ని క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటున్నారు వాళ్ళు, ఒక క్రిమినల్ నేరాలు అని చెప్పి ఎదుర్కొంటున్నారు. అంటే క్రిమినల్ చట్టాలని ఉల్లంఘించడం కానివ్వండి, ఇలాంటి వాటి అన్నమాట. ఇందులో 29% మంది అయితే సీరియస్ క్రిమినల్ కేసెస్, అంటే హత్యలు అలాంటి వాటిని కూడా ఎదుర్కొంటున్నారు 29% అని చెప్పేసి ఈ అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ తన నివేదికలో చెప్పడం జరిగింది. అయితే 2013 సంవత్సరంలో 2018 సంవత్సరంలో ఒక 2 కేసులు మన భారత సుప్రీంకోర్టులో వచ్చాయండి. ఈ 2 కేసులు కూడా విభిన్నంగా ప్రకటించినాయి మన భారత సుప్రీంకోర్టు తీర్పు. ఏంటంటే ఒకటి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క కేసు. ఎవరైతే 2 సంవత్సరాల పాటు ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష అనుభవిస్తారో దే ఒక ఏం చేయాలంటే వాళ్ళ యొక్క మెంబర్షిప్ని సీజ్ చేయాలంటే స్టాప్ చేయాలి, అంటే మెంబర్షిప్ కోల్పోతుంది. ఎవరైతే ఒక లోకసభ సభ్యుడు కానీ ఒక శాసనసభ్యుడు కానీ 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిండు, ఇంప్రిజన్మెంట్ ఉన్నాడు అంటే వాళ్ళ యొక్క మెంబర్షిప్ని ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి, స్టాప్ చేయాలి, సీజ్ చేయాలి, వాళ్ళని ఆ సంబంధం నిషేధించాలని చెప్పేసి. ఇది మనకి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ది ఇండియా కేసులో 2013 భారత సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కానీ మళ్ళీ 2018 పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వేసినటువంటి ఒక కేసు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అనమాట. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ సంస్థ వర్సెస్ యూనియన్ ఆఫ్ ది ఇండియా కేసు 2018 మరి ఇదే మన భారత సుప్రీంకోర్టు ఏంటంటే కెనాట్ డిస్క్వాలిఫైడ్ విత్ ద క్రిమినల్ ఛార్జెస్, అంటే నేరం చేస్తున్నాడని చెప్పేసి లేదా నేరారోపణలు ఉన్నాయని చెప్పేసి లేదా గతంలో శిక్షణ అనుభవించడని చెప్పేసి ఏదైతే ఉంటుందో అలాంటప్పుడు ఒక లోకసభ సభ్యుడిని కానీ శాసనసభ్యుడిని కానీ డిస్క్వాలిఫికేషన్ చేయకూడదు అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2018 చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మనకు ఈ యొక్క అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సో మనకు కొంత మనం దాన్ని లాగింగ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. మొదటి ప్రపంచ అణుశక్తి సదస్సు 2024 మనకి బెల్జియం రాజధాని బ్రసెల్స్ జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఎందుకోసం అంటే మొదటిది కాబట్టి ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమిత్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమిత్. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ విషయంలో కానివ్వండి లేకపోతే ఈ మధ్యకాలంలో నార్త్ కొరియా కూడా ఎన్నో అణ్వస్త్ర పరీక్షలు చేస్తుంది, అణ్వస్త్రాలు ప్రయోగిస్తుంది. నార్త్ కొరియా యొక్క అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెడితే రష్యా వీటో చేసింది. చైనా ఈ ఓటింగ్ దూరంగా ఉన్న నేపథ్యం ఉంది. ఇలాంటి విషయంలో ఈ అణుశక్తి సదస్సు జరగడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. ఇది బెల్జియం రాజధాని బ్రసెల్స్లో నిర్వహించడం జరిగింది. సో మరి ఇక్కడ 30 దేశాలు దీనిలో హాజరు కావడం జరిగింది. 30 దేశాలు అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలను కూడా హాజరు కావడం జరిగింది. అంటే యూరోపియన్ యూనియన్లో జనరల్గా ఏంటంటే ఇక్కడ సో మనకి 27 దేశాలు ఉంటాయి. ఆ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క అణుశక్తి సదస్సులో ఏంటంటే ఇక్కడ ఎన్పిటీ పైన చర్చించారు. ఎన్పిటీ అంటే నాన్ ప్రొలిపరేషన్ ట్రీటీ అంటాం, అంటే అణ్వస్త్ర కార్యక్రమాలని ఆపాలి అని చెప్పేసి నాన్ ప్రొలిపరేషన్ ట్రీటీ అనేది వచ్చిందనమాట. దీనిపైన చర్చించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఐఏఏ చూసుకుంటారు అనమాట. ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారంటే ఐఏఏ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ సంస్థ మనం దీన్ని సో నిర్వహించడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంతర్జాతీయ అణుఇంధన సంస్థ అని చెప్పేసి అంటాం. 1957 ఏర్పాటు చేయబడ్డ సంస్థ, మరికి ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది నిర్వహించింది అనమాట. అంటే ఇది ఏంటంటే గ్లోబల్ స్టాకేజ్ విషయం పైన. ఎందుకోసం అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, ఏదైతే వాతావరణ మార్పుల సదస్సు యూఏఈలోని దుబాయ్లో జరిగిందండి 2023. ఈ సదస్సులో ఏంటంటే గ్లోబల్ స్టాకేజ్ పైన ఒక సంబంధించినటువంటి ఒక సభ్యదేశాలు మాట్లాడుకోవడం జరిగింది. గ్లోబల్ స్టాకేజ్ అంటే ఏంటంటే ఈ యొక్క అణువిద్యుత్ వల్ల కూడా ఒక పర్యావరణం ధ్వంసమవుతుంది అణువిద్యుత్ని ఉత్పత్తి చేయడం వల్ల. కాబట్టి అణువిద్యుత్ని ఏం చేయాలని తగ్గించుకోవాలి అని చెప్పేసి గ్లోబల్ స్టాకేజ్ అని చెప్తుంది అనమాట. గతంలోనే మనకు ప్రపంచంలో ఫస్ట్ టైం జర్మనీ దేశం అయితే ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే జర్మనీ దేశం ఏంటంటే అణువిద్యుత్ కేంద్రాలని మూడింటిని రద్దు చేసుకుని దాన్ని నిలుపుదల చేసింది అనమాట.
ఎందుకోసమని జర్మనీ 2050 నాటికి శూన్య కర్బన ఉద్గారాలను సాధించాలని, ఇలా కూడా మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఆ గ్లోబల్ స్టాకేజ్ పైన ఒక ఇందులో చర్చించడానికి ఒక వేదికగా నిలిచింది మొదటి ప్రపంచ అణుశక్తి సదస్సు. ఈ గ్లోబల్ స్టాకేజ్ అంశం అనేది ఫస్ట్ చర్చకు ఎప్పుడు వచ్చిందంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 ఈ యొక్క వాతావరణ మార్పుల సదస్సు దుబాయ్లో జరిగింది, దానిపైన చర్చించడం జరిగిందనమాట. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్గా ఈ అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంటైర్ సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉందండి. సో ఓకేనండి, గ్లోబల్ స్టాకేజ్ అంటే ఏంది, అది ఎవరు నిర్వహించారు ఇలాంటి ప్రశ్నలు అనమాట. మరి బెల్జియం రాజధాని బ్రజల్స్ అంటున్నాం, ఇక్కడనే ఇదే బెల్జియం రాజధాని బ్రజల్స్లో మనకి ఒక మనకి సదస్సు జరిగింది. ఇక్కడ మనకు ఒక నాటో సంస్థ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంస్థ ఇక్కడే ఉంది. అండ్ యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉంటుందంటే బెల్జియం రాజధాని బ్రజల్స్లో ఉన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 అనేది వాతావరణ మార్పుల సదస్సు దుబాయ్లో జరిగింది. మరి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 29 అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ వాతావరణ మార్పుల సదస్సును అని చెప్పేసి అంటే అజర్బైజాన్లో నిర్వహించబోతున్నారు. మరొక విషయం గమనించాలి, COP 30 కూడా డిసైడ్ అయింది. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 30 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంది క్లైమేట్ చేంజ్ మరి 2024లో అజర్బైజాన్ నిర్వహిస్తారు. మరి 2025లో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్ను నిర్వహించబోతున్నారు. 2025లో బ్రెజిల్ను నిర్వహించబోతున్నారు. సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటున్న నేపథ్యం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. అనిక్స్ మిజైల్ అండ్ P-18 అనిక్స్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. ఇది రష్యా దేశం యొక్క తయారీ. ఈ యొక్క ఇది ఇటీవల కాలంలో అప్డేటెడ్ వర్షన్స్ని దీన్ని పరీక్షించడం జరిగిందనమాట. ఎందుకోసమంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, సో ఇది గతంలోని రష్యా ఇప్పుడు జిర్కాన్ మిజైల్ని ఆ విధంగా పరీక్షించింది. ఇది కూడా మనకు న్యూస్లో ఉంది, జిర్కాన్ మిజైల్ని పరీక్షించింది. ఎందుకోసమంటే అమెరికా ఉక్రెయిన్కి పేట్రియట్ అనే క్షిపణి ఇచ్చింది కాబట్టి దానికి ధీటుగా ఇటీవల కాలంలో రష్యా పరీక్షించినటువంటి మిజైల్ వచ్చి జిర్కాన్. అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి అమెరికా పేట్రియట్ అనే క్షిపణిని ఎవరికి ఇచ్చిందని ఉక్రెయిన్కి ఇచ్చింది, దానికి ధీటుగా జిర్కాన్ మిజైల్ని రష్యా పరీక్షించడం జరిగింది. ఇట్లా ఇప్పుడు ఒనిక్స్ మిజైల్ అండి, ఒనిక్స్ మిజైల్ దీనికి P-18 ఒనిక్స్ మిజైల్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఇది పరీక్షించడం జరిగింది అనమాట. అంటే పరీక్షించడం అంటే మేము రెడీగా ఉన్నాం, అవసరమైతే మీ మీద ఒక డ్రాప్ చేయడానికి అని చెప్పేసి ఆ ఉక్రెయిన్ని హెచ్చరించడానికి చేసిందని చెప్తున్నారన్నమాట. ఈ యొక్క ఒనిక్స్ మిజైల్కి ఇంకొక పేరు ఉందండి, రష్యన్ బ్రహ్మోస్ అని చెప్పేసి అంటాం. 3000 కిలోమీటర్ల/అవర్ వేగంతో వెళ్తుందండి. ఇది లక్ష్యం అంటే ఇంత వేగంతో వెళ్తుంది, 300 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. 300 కిలోమీటర్ల లక్ష్యాలను మాత్రమే ఛేదిస్తుంది, కానీ 3000 కిలోమీటర్ల/అవర్ వేగంతో వెళ్తా అంత వేగంతో వెళ్తుంది అనమాట ఈ యొక్క ఒనిక్స్ మిజైల్. ట్రై సర్వీసెస్లో పనిచేసే త్రివిధ దళాల్లో కాబట్టి ఇది రష్యన్ బ్రహ్మోస్గా పిలుస్తున్నారు. బ్రహ్మోస్ అనేది ఏంటంటే యాక్చువల్గా బ్రహ్మోస్ మిజైల్ అనేది భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి క్షిపణి. ఇది భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచారండి, భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచిన క్షిపణి బ్రహ్మోస్. 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఒక మిజైల్. ఇది ఒక క్రూయిజ్ మిజైల్. మరి ఇలాంటి బ్రహ్మోస్ మిజైల్ని ఒక ఇటీవల కాలంలో ఫిలిప్పైన్ దేశం కొనుగోలు చేసుకోవడం జరిగింది అనమాట. ఇది మనకు ఒక కానీ రష్యా యొక్క బ్రహ్మోస్ క్షిపణిని దేని పిలుస్తారంటే ఒనిక్స్ మిజైల్ పిలుస్తారు. అది పరీక్షించడం జరిగింది. దీనికి మరొక పేరు P-18 ఒనిక్స్ మిజైల్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి డేటా కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. టెర్మినేలియా టొమంటోస్ అంటారు, టెమంటోస్. ఇది ఒక చెట్టు శాస్త్రీయ నామం అండి. ఆ చెట్టుకు మనము ఇండియన్ లారెల్ ట్రీ అని చెప్పేసి అంట. అంటే ఒక సంబంధించినటువంటి అడవులలో ఉండే ఒక ట్రీస్ అనేది, అంటే పర్టికులర్గా కొండారెడ్డి ఒక ట్రైబ్స్ వాళ్ళు అనమాట. వీళ్ళని మనం ఒక కొండ కాపు, ఒక పెద్ద కాపు అని కూడా పిలుస్తారు ఈ యొక్క ట్రైబ్స్ని. ఈ కొండారెడ్డి ట్రైబ్స్ వాళ్ళు ఈ చెట్లని పరీక్షిస్తున్నారు. పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ రంపచోడవరం ఏజెన్సీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన అటవీ అధికారులు ఈ చెట్టును గుర్తించారు గతంలోనే. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క చెట్టు యొక్క బెరడు బార్క్ని మనం రిమూవ్ చేసినప్పుడు, ఆ చెట్టు బెరడుని రిమూవ్ చేసినప్పుడు అందులోకే వాటర్ కొద్దిపాటు వస్తాయన్నమాట. వాటర్ వస్తాయి, ఒక నల్ల ఒక ట్యాపు తింపినప్పుడు ఎంత స్పీడ్ వస్తాయో అంత స్పీడ్ వచ్చినాయి అనమాట. మనం కూడా సోషల్ మీడియాలో చాలా చూడడం జరిగింది, గొప్ప అంశం. ఇలాంటిది పాపికొండ నేషనల్ పార్కులో ఈ ఇండియన్ లారెల్ ట్రీ, ఒక కొండారెడ్డి ట్రైబ్ వాళ్ళు సంరక్షిస్తున్నటువంటి ట్రీ అనేది మన న్యూస్లో ఉంది. ఇది మనకి ప్రత్యేకంగా హిందూ పేపర్లు కానీ చాలా పేపర్లు ఇవ్వడం జరిగింది. రంపా ఏజెన్సీ ఆఫ్ ది అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కనిపెట్టడం జరిగింది. ఆ యొక్క ట్రీని గుర్తించడం జరిగింది. ఉన్నాయి అనమాట, చాలా ఉన్నాయి ఇలా ఇండియన్ లారెల్ ట్రీ. అలా మనకు న్యూస్లో ఉంది, ఇటీవల కాలంలో చెట్టు బెరడును తొలగిస్తే వాటర్ ఆ విధంగా వస్తున్నటువంటి ట్రీ పేరు ఏంటంటే ఇండియన్ లారెల్ ట్రీ. దాని యొక్క శాస్త్రీయనామం వచ్చేసి టెర్మినేలియా టమాంటోస్. ఏదంటే టెర్మినేలియా టమాంటోసా
ఇది మనకు శాస్త్రీయ నామం అనమాట. ఎందుకోసం ఇలాంటి గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే, మన భారతదేశంలో మీకు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 2023లో మనకు ఒక కార్యక్రమం ప్రారంభించబడింది నవంబర్15. ఏంటా కార్యక్రమం అంటే, ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ అధినియమం అనే ఒక కార్యక్రమం, న్యాయ యోజన అని అంటారు, లేదా దీన్ని ప్రధానమంత్రి జన్మన్ యోజన అంటారండి. ప్రధానమంత్రి జన్మన్ యోజన అనే కార్యక్రమం ప్రారంభించి జన్మన్ అంటాం, జన్మన్ ప్రధానమంత్రి జన్మన్ ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అధినియం యోజన అనే కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా మన భారతదేశంలో అభివృద్ధికి నోచుకొని ఏవైతే ఒక గిరిజన జాతులు ఉన్నాయో వాళ్ళకి హెల్త్ సౌకర్యాలు, అంటే ఇక్కడ ఆరోగ్య సౌకర్యాలు అండ్ ఎడ్యుకేషన్ అండ్ విద్యా సౌకర్యాలు కల్పించడం దీని యొక్క ఉద్దేశం. వీటిని మనం ఏంటంటే, ఒక 75 గ్రూప్లు ఉన్నాయి, ఇలాంటి 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వీటిని మనం పీవీటీజీ అంటే అంటాం, పీవీటీజీ గ్రూప్స్ అంటాం. పీవీటీజీ అంటే ఇక్కడ అంటే అర్థం అంటే, పీవీటీజీ అంటే ఒక అబ్రివేషన్ ఉందండి. ఏంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం అండి, ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలా ఇందులో కూడా ఇది ఒకటి అన్నమాట. మన భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే కదా, ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్, ఇలాంటి పీవీటీజీ గ్రూప్స్ అనేది వాళ్ళు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఒడిశా రాష్ట్రం ఉన్నారు, తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే 2011 మనకి ఇన్క్లూడింగ్ ద ఒక తెలంగాణ, ఇట్లా మొత్తం మొదటి మూడు స్థానాల్లో ఈ పీవీటీజీ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట. వీళ్ళ యొక్క జనాభా చూసినట్లయితే 2.8 మిలియన్ల ప్రజలు ఉన్నారు పీవీటీజీ. 75 గ్రూపులు ఉన్నాయి, 75 ట్రైబ్స్ ఉన్నాయి. 22,544 విలేజెస్లో, అంటే మన భారతదేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 220 జిల్లాలలో 22,544 గ్రామాలలో 2.8 మిలియన్ల ఒక పీవీటీజీ గ్రూపులు ఉన్నారు. వాళ్ళ సంరక్షణ గురించి చర్యలు చేపడుతున్నామనే విషయం పైన మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అండి, ఇలాంటి వాటిని అంటే ఒక సంస్కృతికి సాంప్రదాయంగా, ఒక డైవర్సిటీకి సింబల్గా, వాళ్ళు కాపాడుతున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుతున్న దానికి సింబల్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ విశేషాలు. ఓకేనా, ఇది మనకి పీవీటీజీ గురించి చెప్తుంది అనమాట. అంటే వీళ్ళు కూడా ఒక ట్రైబ్ అందులోకి వస్తారనమాట. ఓకేనండి. సో ఇది మనకి ఇండియన్ లారెల్ ట్రీ కొండారెడ్డి ట్రైబ్ అనేది ఎలా సంరక్షిస్తుంది, ఒక జీవ వైవిధ్యాన్ని కాపాడడం ఎలా ముందున్నారు, ఇంకా ఇలాంటి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రారంభించడం జరిగింది భారత ప్రధాని నవంబర్15. మరి నవంబర్15 ఉద్దేశం ఏంటంటే, జనజాతీయ గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా గారి జయంతిని జరుపుకుంటాం. జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా నవంబర్15. అమృత కార్యక్రమం అండి, భారతదేశంలో ఎంపిక చేయబడ్డ 500 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేయడమే అమృత కార్యక్రమం. 2015 జూన్ 25 ప్రారంభించబడ్డ కార్యక్రమం అమృత కార్యక్రమం. ఈ అమృత కార్యక్రమం అనేది మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, అంటే కేంద్ర గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ అమృత కార్యక్రమంలో అమృత 2.0 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 1, 2021 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అమృత 2.0. ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే, ఈ అమృత 2.0 కార్యక్రమాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఆ విధంగా దీనికి కొనసాగించడం జరుగుతుంది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ అమృత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి, మరి కృష్ణ అనేది ఉపనదిగా పిలువబడుతున్నటువంటి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తారండి. మూసి అనేది మొత్తం కూడా కలుషితం అయింది హైదరాబాద్లో, ఆ యొక్క రివర్ను మొత్తం కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి, అందులో మురికి నీరు చేరకుండా లేదా ఇప్పుడు ఒక సహజ సిద్ధంగా ఆ విధంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ని ప్రారంభించింది. అందులో 39 సీవరేజ్ ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అంటే ఏంటంటే మురికి నీళ్ళని శుద్ధి చేసే ప్లాంట్స్కి ఈ అమృత కార్యక్రమంలో అప్రూవ్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే అమృత అంటే ఒక అబ్రివేషన్ ఉందండి, అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంట. ఇది అమృత్ అనేది 2015 జూన్ 25 ఏర్పడింది, ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇది ప్రాత పేరు వచ్చేసి ఏంటంటే JNNURM అని చెప్పేసి అంటామండి, JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యువల్ మిషన్ అని చెప్పేసి అంటామండి. ఇది JNNURM పిలుస్తారు, పాత పేరు అనమాట. సో మనకి దీని యొక్క ఉద్దేశం ఏంది, తెలంగాణ ఈ యొక్క మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎన్ని ప్రాజెక్టులు ఆమోదించింది, ఇలాంటి ప్రశ్నలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో ఇది స్కీమ్స్ విషయంలో ఇంపార్టెంట్ అండి. ఆకాశ క్షిపణి డిఆర్డిఓ పరిశోధన చేసి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పరిశోధన చేసి ఒక అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ క్షిపణి. ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలని, ఉపరితలం అంటే సర్ఫేస్ టు ఎయిర్, ఉపరితలం నుండి గగనతల లక్ష్యాలని ఆ విధంగా సాధించే క్షిపణి. 30 కిలోమీటర్ల లక్ష్యాలను ఆ విధంగా ఛేదించే క్షిపణి ఈ ఆకాశ క్షిపణి. ఈ మధ్యకాలంలో ఆకాశ్లో అప్డేటెడ్ వర్షన్ చేసి ఆకాశ్ వెపన్ సిస్టమ్ అనేది తయారు చేసి
ఒకటేసారి 4 టార్గెట్లు ఫినిష్ చేసే విధంగా కూడా ఆకాష్ వెపన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి భారత సైన్యం మరి భారత వైమానిక దళానికి ఈ యొక్క ఆకాశ క్షిపణి సేవలు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు వాళ్ళు అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క ఆకాశ క్షిపణిని తయారు చేయడంలో భాగస్వామ్యం అవుతున్నాయి, ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆకాశ క్షిపణిని ఒక అప్డేటెడ్ వర్షన్ని కొంచెం అప్డేట్ చేసి ఇటీవల కాలంలో మనకి ఒక ఒడిశా తీర ప్రాంతంలో ఉన్నటువంటి బాలాసోర్ జిల్లా చాందిపూర్లో దీన్ని ఏం చేయడం జరిగిందంటే పరీక్షించడం జరిగింది అన్నమాట, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో. అలా నేపథ్యం ఉంది. మరి ఆకాశ క్షిపణిని అతి త్వరలోనే ఆర్మేనియా దేశం కొనుగోలు చేసే విషయంలో కూడా సో ఒక ఒప్పందం అనేది జరిగినట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కాబట్టి కొన్ని చెప్పరు, కొన్ని చెప్పడం జరిగింది కాబట్టి. ఓసారి అడుగుతాడు ఇప్పుడు గతంలో చాలాసార్లు అడిగాడు మనకు ఎగ్జామ్లలో, ఇప్పుడు భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి బ్రహ్మోస్ అనే క్షిపణిని, ఈ బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా ఇటీవల కాలంలో ఏ దేశం కొనుగోలు చేసిందని చెప్పేసి మనకు అడగడం జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో. సో ఇప్పుడు ఆకాశ క్షిపణి ఏ దేశం కొనుగోలు చేస్తుందంటే ఆర్మేనియా దేశం సో దీన్ని కొనుగోలు చేస్తుందని విషయం గుర్తుపెట్టుకోండి. బెవరెన్ అనేది ఆర్మేనియా దేశ రాజధాని. ఇక డిఆర్డిఓ అభివృద్ధి చేసింది కాబట్టి డిఆర్డిఓ 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. మరి డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్ ఎవరున్నారంటే సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి సో ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. సో ఇవ్వండి మనకి మా ఏప్రిల్ 1 2024న ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.